5 viewers, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 8 కంటెస్టెంట్స్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. పల్లవి ప్రశాంత్ దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ తో అయితే చాలా ట్విస్ట్లే జరుగుతాయి. లాస్ట్ టైం ఎవిక్షన్ పాస్ తో బిగ్ బాస్ అయితే బాగా ప్లాన్ చేశాడు, అదంతా ఫెయిల్ అవడంతో ఈ వీక్ ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తారు. ఓటింగ్ పోల్స్ అయితే నైట్ ఎండ్ అయిపోయినాయి, సో క్లోజింగ్ ఓటింగ్ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూసినట్లయితే అమర్దీప్ కి నిన్న ఒక్క ఎపిసోడ్ తో ఓటింగ్ గ్రాఫ్ బాగా పెరిగిపోవడంతో తను కూడా విన్నర్ ప్లేస్ కి వచ్చేసాడు. అంటే పల్లవి ప్రశాంత్, అమర్దీప్ వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, సో విన్నింగ్ రేస్ లో వీరిద్దరే ఉండేలా కనిపిస్తూ ఉంది. ఇక శివాజీకి అయితే ఓటింగ్ బాగా తగ్గినట్టు కనిపిస్తుంది, తనైతే ప్రస్తుతానికి 3rd ప్లేస్ లో ఉన్నాడు. సో ఈ ముగ్గురు అయితే పక్క సేఫ్ జోన్ లో ఉన్నారు. ఇక 4th ప్లేస్ లో యావరు ఉన్నప్పటికీ కూడా యావరు కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. అలాగే గౌతమ్ 5th ప్లేస్ లో ఉన్నాడు, గౌతమ్ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. సో ఓవరాల్ గా అన్ని ఓటింగ్ పోల్స్ లో కూడా రతిక, అర్జున్, అశ్విని ఈ ముగ్గురు అయితే ఎలిమినేషన్ జోన్ లో ఉన్నారు. ఈ ముగ్గురులో అశ్విని అయితే పక్కా ఎలిమినేట్ అవుతుంది, ఎందుకంటే తనే లీస్ట్ ఓటింగ్ తో ఉంది కాబట్టి. సో ఇద్దరు ఫీమేల్ కంటెస్టెంట్ ని పంపించరు కాబట్టి ఖచ్చితంగా ఒక మేల్ కంటెస్టెంట్ పోయే ఛాన్స్ అయితే ఉంది, లేదా ఒకరిని ఎలిమినేట్ చేసి ఇంకొకరిని ఎవిక్షన్ పాస్ తో సేవ్ చేసే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ రోజు అయితే కన్ఫర్మ్ గా ఎవరు ఎలిమినేట్ అయ్యారో అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తుంది. సో ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.